ఆ గ్రామంలో కరోనా కట్టుబాట్లు కట్టుదిట్టంగా 100 మంది యువకులు కమిటీగా ఏర్పడ్డారు. ప్రభుత్వం పోలీసులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు నిత్యం ఎవరూ ఆ గ్రామంలోకి రాకుండా యువకులు గ్రామంలో పహారా కాస్తున్నారు. దీంతో రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గోరపల్లి గ్రామం కరోనా కట్టడికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. మహమ్మారిగా మారిన కరోనా వ్యాధిని నివారించడానికి ఆ గ్రామంలో 100 మందికి పైగా యువకులు సంఘంగా ఏర్పడి కరోనా నివారణకు కఠిన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈ గోరపల్లి గ్రామానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ ముళ్ల కంచెలు వేసి అడ్డు వేశారు. 21 రోజుల పాటు మా గ్రామం లోపలికి ఇతరులు ఎవరూ రాకూడదని, మా గ్రామం నుంచి ఇతర గ్రామాలకు ఎవరూ వెళ్లకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కరోనా నియంత్రణ యువజన సంఘం నాయకుడు గోరపల్లి శ్రీను మాట్లాడుతూ, చైనాలో మొదలైన కరోనా మహమ్మారి అంచెలంచెలుగా అన్ని దేశాలు పాకి అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరూ మృత్యువాత పడుతున్నారని, ఈ గ్రామంలో ఏ ఒక్కరూ కూడా కరోనా వ్యాధి బారిన పడి మృతి చెందకుండా 100% కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. మందులు లేవు కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క ఈ విధంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మన ప్రజలకు అందరికీ మేలు చెల్లగలకు చర్యలు తీసుకుంటాం కాబట్టి, ఈ విధంగా రోడ్డు బ్యాన్ చేసుకున్నాం కాబట్టి అందరూ సహకరించి, అలాగే మా ఊర్లో కూడా అందరూ మిగతా ఊరు రహదారులు ఇబ్బంది చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే ఈ కరోనా మనం నివారించవచ్చు. దానికి అందరూ సహకరించి కోరుతున్నాం. ఇంతవరకే మనం చేయగలదు. మన గ్రామం వరకు వచ్చేసరికి మన పౌరులను అందరూ కలిపి మన గ్రామం మనమే కాపాడుకోవాలి. పోలీసు వరకు కొంతవరకు వాళ్ళు చేయగలరు కాబట్టి మన ప్రజల మీద అందరూ కూడా దీన్ని సహకరించి ఈ విధంగా కాపాడుకోవాలి, గ్రామాన్ని కాపాడుకుని మన కరోనా నివారించుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాం. రావద్దు రావద్దు.